థ్యాంక్ యూ అండి, మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు. యా, సక్సెస్ అయిపోయిన తర్వాత ఏం మాట్లాడాలి నాకు తెలియదు, బట్ ఓన్లీ నా టీమ్కి చెప్పాలి. బేసికలీ ఒక ఐడియా వన్కి ఇన్సెప్షన్ నుంచి ఉన్నప్పుడు దాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళకి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. సో దాన్ని బిలీవ్ చేసిన ఫస్ట్ బెన్నీ గారికి, అలాగే కార్తికేయ గారికి, దెన్ అగైన్ చాలా ఆయనకి హెల్త్ డిఫికల్టీ ఉన్నా కూడా, నైట్ షూట్స్ చాలా ఇబ్బంది అని తెలిసినా కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఆయనకు కూడా కథ చాలా బాగా నచ్చింది. అజయ్ ఘోష్ గారు ఆయన ఎఫర్ట్ పెట్టడం అనేది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అండ్ దెన్ అగైన్ శ్రీకాంత్ అయ్యంగ్ గారు, జబర్దస్త్ రామ్ప్రసాద్ గారు, అండ్ ఆఫ్ కోర్స్ కసిరాజు అండ్ గోపరాజ్ రమణ్ గారు. ఇఫ్ ఎ ఫర్గెట్ ఈవెన్ అంటే చాలామంది, అంటే మన మన బుర్రలో ఉన్న సినిమా బయటికి రావాలంటే ఆబ్వియస్లీ యూ నీడ్ టెక్నీషియన్ అండ్ ఆర్టిస్టులు కావాలి. సో ఆ విధంగా నాకు అవన్నీ బాగా వర్కౌట్ అయినాయి అన్న ఫీలింగు. సో అందరూ కాల్ చేస్తున్నారు సెకండ్ హాఫ్లో చాలా బాగా నవ్వుకున్నాం, ఎంటర్టైన్మెంట్ ఉందని. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పుడు మనకు ఎప్పుడు ఎలా ఉంటుందంటే మన థాట్స్ మనకు గొప్పగానే ఉంటాయి, కానీ దానికి రికగ్నైజేషన్ వచ్చినప్పుడు ఆ హై వేరేగా ఉంటుంది. సో నౌ అందరూ దాని మూవీ గురించి మంచిగా రాస్తున్నారు, పీపుల్ ఆర్ కాలింగ్ అండ్ దే చాలా రోజుల తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్ చూస్తున్నాం అంటున్నారు. యా, మోర్ దెన్ ఎనీథింగ్ నాకపోతే జనాలు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మనం తీసిన సినిమాకి ఒక 2.5 hours స్పెండ్, వాళ్ళ లైఫ్ స్పెండ్, లైఫ్లో ఒక 2.5 hours స్పెండ్ చేసి పాప్కార్న్ కొనుక్కొని అది అంటే ఇట్స్ లైక్ ప్రివిలేజ్ అన్నమాట. అంటే మన కోసం ఇంతమంది వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్నారంటే చాలా హై ఇస్తుంది మోర్ దెన్ ఎనీథింగ్. ఐ హోప్ ఇది ఇంకా పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. స్లోలీ గ్రోయింగ్, పీపుల్ అందరూ కాల్ చేస్తున్నారు, ఇంకా నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ కూడా పెరుగుతున్నాయి అంటున్నారు. అది చాలా హ్యాపీగా ఉందండి. అండ్ కొంతమంది అంటే జనరల్గా ఆర్టిస్టుల గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళందరూ సినిమాలో కనిపిస్తారు మీకు, కానీ దెర్ ఆర్ పీపుల్ యూ డోంట్ యూజువలీ సీ ఆన్ ద స్క్రీన్. సో అందులో మా డిఓపి గారి గురించి చెప్పాలి, సాయి ప్రకాష్ గారి గారికి, అలాగే సన్నీ కొరపాటి అండ్ మణిశర్మ గారు. హీజ్ అండ్ ఐ కెన్ సే హీజ్ మై ఫ్రెండ్ మోర్ దెన్ ఎనీథింగ్. అండ్ ఆయన గురించి చాలామంది భయపడతారు ఇంత సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ అని. నాకు తెలిసి ఆయనకి నో చెప్పడం అంత ఈజీ ప్రపంచంలో ఏది ఉండదు. ఈజ్ వెరీ హానెస్ట్ గే అండ్ మా సినిమాకి చాలా బాగా ఉపయోగపడ్డారు ఆయన. అండ్ వితౌట్ ఈజ్ ఆర్ఆర్ నేను అవుతుంది ఏమో, ఐ కాంట్ ఇమాజిన్ సీన్స్. అలాగే ఎడిటర్ విప్లో, ఈ డిడే సూపర్ జాబ్. వాళ్ళు రీసెంట్గా హీ వర్క్ ఫర్ బేబీ ఆల్సో. సో మనకి చాలా అంటే పీపుల్స్ ఏ కిల్లింగ్ యువర్ డార్లింగ్స్ అని మన తీసిన మనకి ఎప్పుడు నచ్చుతూ ఉంటాయి, కానీ విప్లో చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఆయన కట్ చూసిన తర్వాత మనం తీసింది మర్చిపోతాం, ఓకే ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇదేనేమో అనుకుంటాం, ఆయన తీసింది మనం మర్చిపోతూ ఉంటాం. సో ఆ విధంగా చాలా హెల్ప్ చేశాడు. అండ్ ఇంకా చాలామంది అబ్జర్వ్ చేయింది సౌండ్ డిజైన్. సో వినోద్ అని చేశాడు, ఈజ్ ఫ్రమ్ పాండి. నేను అంత డెడికేటెడ్ పర్సన్ ఎక్కడా చూడలేదు. అంటే హీ లైక్స్ ఓన్స్ ద మూవీ, నా మూవీ అన్నందు ఆయన బియాండ్ ఆయన రెస్పాన్సిబిలిటీ ఎదరికి వెళ్ళి వర్క్ చేసి ఇంతలా షేప్ చేసినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు వినోద్. అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్. సుధీర్ ఎంత గొప్పోడంటే, సరే ఈ యాజ్ నైస్ ఆస్థెటిక్ సెన్స్ ఇప్పుడు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ప్రొడక్షన్ డిజైన్ సినిమాటోగ్రఫీ కలిసిపోతూ ఉంటుంది, బట్ దే బోత్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. సుధీర్ ఎలాంటి వాడంటే ఏదైనా కావాలి అంటే నాట్ నెసరీ అది మనం అది లేకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమాలుకుని ఆ పిఆర్ డెవలప్ చేసుకుని వాళ్ళతో వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్లు తెచ్చుకుంటాం కూడా చేసేవాడు. ఈ ఆల్మోస్ట్ ఇట్ ప్రొడక్షన్ జాబ్ ఆల్సో. సో ఆ విషయంలో నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ వెన్ మేము నైట్ డే అండ్ నైట్ అక్కడ రియల్ లొకేషన్లో షూట్ చేస్తున్నప్పుడు ఐ నో ఒక డైరెక్టర్గా మనం ఏమనుకుంటాం అంటే ఇక లొకేషన్ బాగుంది ఇక్కడ ఇచ్చేయండి అంటాం, బట్ కొంతమంది అన్సంగ్ హీరోస్ ఎవరు ఉంటారంటే వాళ్ళందరూ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లైక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దుర్గా అండ్ రవి గారు, ఉపేంద్ర, అండ్ ఆల్సో మనకు ఫుడ్ పెడతారు కదా అది కూడా ప్రొడక్షనే, ఎందుకు రెండింటిని ప్రొడక్షన్ ఉంటారో నాకు తెలియదు. సో
సో వాళ్ళు కూడా అంటే మనం జస్ట్ చెప్పేసి వెళ్ళిపోతాం, కానీ అవన్నీ ఆ టైంకి అక్కడ అరేంజ్ చేయటం అన్నది ఎంత కష్టమో నాకు ఓవర్ ద టైం అర్థమైంది. మనకు రేపు వద్దున ఇక్కడ సెవెన్లోకి బోటు కావాలని సింపుల్గా అనేస్తాం, కానీ ఆ బోటు తాగి పడుకుంటాడు, ఆయన లేపాలి, ఆడు ఎక్కడదాకా వస్తాడు, ఫోన్ సిగ్నల్ ఉండదు, ఎక్కడో ఉంటాడు. సో ఇవన్నీ మనం అడిగేస్తాం అంతే, బట్ దాన్ని ప్రొవైడ్ చేసిన వాళ్ళే మెయిన్ హీరోస్ అని అండ్ ఐ గాట్ టు నో అబౌట్ ఇట్ స్లోలీ. ఇంకా కార్తికేయ గురించి నేను చాలాసార్లు చెప్తుంటా, నేహ కార్తికేయ దే ఆర్ ఆల్వేస్ లైక్ ఐ కెన్ సే దే ఆర్ ఫ్రెండ్స్ టు మీ. అంటే నేను అన్కుక్డ్ అంటే ఫుల్గా కుక్ అవ్వని ఐడియాస్ కూడా నేను వాళ్ళతో షేర్ చేసేయగలను, ఇలా అనుకుంటున్నానని. అంటే వాళ్ళని ఇంప్రెస్ చేయ పని ఉండదు నాకు, ట్రూత్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేయచ్చు వాళ్ళ ముందు, వీళ్ళకి నచ్చాలి అన్నది ఉండదు. సో అంత కంఫర్టబుల్గా ఉంది. అండ్ సో ఫైనల్లీ నా ప్రొడ్యూసర్ బెన్నీ గారికి, ఇట్స్ లైక్ నా ఫస్ట్ బేబీ కాబట్టి ఆబ్వియస్లీ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దట్. అండ్ కార్తికేయ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.